నేడు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో టీ కాంగ్రెస్ కీలక భేటీ నిర్వహించనుంది. ఈ భేటీకి ఇన్ఛార్జ్ ఠాక్రే, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, సిఎల్పి నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరితో పాటు పలువురు నేతలు హాజరు కానున్నారు. ఉచిత విద్యుత్, పార్టీలో చేరికలపై చర్చించనున్నారు. కోమటిరెడ్డి నివాసం నుంచి భర్త సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తే. రాకేష్, కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం ఎన్ని గంటలకు జరగనుంది? ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించనున్నారు? ఎంపీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో టీ కాంగ్రెస్ నేతల భేటీ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. 11 గంటలకు ఈ భేటీ జరగబోతా ఉంది. ముఖ్యంగా టీ కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఈ భేటీకి హాజరు కాబోతున్నారు. దాదాపుగా 35 మంది నేతల్ని ఆహ్వానించినట్టుగా సమాచారం. ఇన్ఛార్జ్ ఠాక్రే, అలాగే పిసిసి, సిఎల్పి, అలాగే ప్రచార కమిటీకి సంబంధించిన సభ్యులందరితో పాటు కోర్ కమిటీకి సంబంధించిన సభ్యులు ఎవరు ఉన్నారో వారందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. 2 కీలక అంశాల ఎజెండాగా కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఒకటి, పార్టీలో చేరికలకు సంబంధించి ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి నేతవర్గంలో కూడా చేరికలకు సంబంధించి ఎవరో ఒకరు అపోజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో నేతల మధ్య ఒక డిస్కషన్ చేసి ఆ తర్వాత చేరికల్లో సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని నిన్న ఇన్ఛార్జ్ ఠాక్రే దగ్గర ఒక డెసిషన్ తీసుకున్నారు. ముఖ్యంగా తీగల కృష్ణారెడ్డి గాని, వాళ్ళ కోడలు అనంతారెడ్డి గాని, వీరితో పాటు ఒక పలువురు నేతలకు సంబంధించిన లిస్టు రెడీ అయింది. వారికి సంబంధించి ఎవరెవరిని పార్టీలో చేర్చుకోవాలి, ఇంకెవరికైనా పార్టీకి సంబంధించిన నేతలకు అభ్యంతరం ఉందనే దానిపైన కూడా ఈ సమావేశంలో క్లారిటీ తీసుకోబోతా ఉన్నారు. ముఖ్యంగా నకరేకకు సంబంధించి చూస్తే మనకు వేముల వీరేశం సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి అభ్యంతరం తెలుపుతా ఉన్నారు. వేముల వీరేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం. దీంతో పాటు శశిధర్రెడ్డి, కోదాడకు చెందిన శశిధర్రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం చెప్తున్నట్టుగా తెలుస్తోంది. వీరిద్దరికి సంబంధించి కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో పాటు ఇంకా ఇతర జిల్లాలకు సంబంధించి ఎవరెవరితో సంప్రదింపులు జరపాలనే దానిపైన కూడా పార్టీ నేతలకు ఒక బాధ్యత ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఈ సమావేశంలో. ఇదే కాకుండా పార్టీకి సంబంధించి ఉచిత విద్యుత్ అంశం అనేది తీవ్ర స్థాయిలో ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బంది గురైంది మొదట్లో. ఆ తర్వాత దాని నుంచి కోలుకుని బీఆర్ఎస్ కు దీటైన సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఉచిత విద్యుత్ కు తామే పేటెంటో ఒక్కని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ మొదటి నుంచి చేస్తా ఉంది. దీనికి అనుగుణంగానే 1999 వైఎస్ రాజశేఖర తీసుకొచ్చిన మేనిఫెస్టోనే తెరపైకి తీసుకొచ్చింది. ఈ అంశాన్ని ఏ విధంగా గ్రామ స్థాయిలకు తీసుకోవాలి, దానికి తగ్గట్టుగా ఏ విధమైన కార్యాచరణ చేయాలని దానిపైన కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే రైతుల వేదికల వద్ద 3 గంటలు 3 పంటల నినాదంతో బీఆర్ఎస్ నేతలు కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో దానికి కౌంటర్ ఏ విధంగా ఇవ్వాలి? ఎందుకంటే ఉచిత విద్యుత్ అనేది రైతుల మీద ఇంపాక్ట్ చూపుతుంది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ కు సరైన రీతిలో సమాధానం చెప్పాలి. దానికి ఎజెండా ఖరారు చేసేందుకు ఈ సమావేశం ఉపయోగపడే అవకాశం ఉంది. ఇక ప్రియాంక గాంధీకి సంబంధించి నెల 20నే సభ కొల్లాపూర్ లో పెట్టాలనుకున్నారు. కానీ ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో అది వాయిదా పడింది. దానికి సంబంధించి కూడా ఏ రోజు పిలవాలి, ఆ సమావేశం ఎక్కడ పెట్టుకోవాలనేది ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మరొక జెడ్పీటీసీ, మరొక ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారి చేరికకు సంబంధించి కూడా చేరితే ఎప్పుడు రంగారెడ్డి జిల్లాలో సభ పెట్టాలనేది ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు బీసీ డిక్లరేషన్ కు సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కూడా విహెచ్ బీసీకి సంబంధించిన మీటింగ్లు పెడతా ఉన్నారు. దాదాపుగా జిల్లాలకు సంబంధించిన మీటింగ్లు పూర్తిగా వచ్చింది. బీసీ డిక్లరేషన్ సభను ఏ జిల్లాలో పెడితే బాగుంటుందనే దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ సభకు సిద్ధరామయ్యని పిలవాలని ఇప్పటికే కాంగ్రెస్ డిసైడ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే 2-3 కీలక అంశాల ఎజెండాగా కూడా ఈ సమావేశం అయితే జరిగే అవకాశం ఉంది. అత్యంత కీలకంగా సమావేశం అంటూ కూడా టీ కాంగ్రెస్ చెప్తున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి అలాగే ఇన్ఛార్జ్ ఠాక్రే ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు పలువురు కాంగ్రెస్ నేతలందరూ, కాంగ్రెస్ లో పలువురు నేతలు ఢిల్లీలో ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతా ఉన్నారు. ఓకే రాకేష్.